హలో అందరికీ నమస్కారం, ఎల్లరికి వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్. గైస్ కింద కమెంట్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫస్ట్ పై ఫాలో అయిపోండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి. అండ్ ఈ మధ్య నేను రెగ్యులర్ గా రావట్లేదు లైవ్ కి గానీ రివ్యూస్ కి గానీ, బికాస్ ఐ హ్యావ్ కంటిన్యూస్ షూట్స్ అనమాట. రేపు కూడా ఉంది నాకు షూట్, కానీ నేను మీకోసం ఈ రోజు నిద్రపోకుండా వచ్చున్నాను. భయంకరంగా షూట్ బిజీలో ఉన్నాను. అసలు ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఆపేద్దాం అనేసి అనుకుంటున్నాను, బట్ చాలా మంది మెసేజ్ చేసే దాని వల్ల చేస్తాను. నేను 3 రోజులుగా రాస్తాను, 21 ఏప్రిల్ నుంచి నేను కంటెంట్ మొత్తం రాసుకుంటాను, బట్ రివ్యూ చేసేదానికి మాత్రం టైం దొరకట్లేదు. సో అక్కడక్కడ 21 నుంచి ఉండే పాయింట్స్ అంతా కొంచెం కవర్ చేసి చెప్తాను, ఎందుకంటే నిన్న మ్యాటర్ అంత ఎక్కువ లేదు కాబట్టి. సో 21st రోజు ఏం జరిగిందిరా అంటే, అఖిల్ వచ్చి, బాబా భాస్కర్ మాస్టర్ వచ్చిన వెంటనే ఇంటి వైబ్ అంతా మారిపోతుంది, నాకు చాలా చిరాకు అనిపిస్తోంది, ఆయన వచ్చిన వెంటనే మమ్మల్ని టార్గెట్ చేసినట్టుంది అనేసి చెప్పున్నాడు. దాని తర్వాత అజయ్ కి నాకు పడట్లేదు, అజయ్ బిహేవియర్ నాకు నచ్చట్లేదు, నా దగ్గర బిందు గురించి ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాడు, బట్ బిందు దగ్గర పోయే లోపల ఏం మాట్లాడు, బిందు ఫేవర్ లో మాట్లాడుతూ ఉంటాడు, అది నాకు నచ్చలేదు అనేసి అన్నాడు. దాని తర్వాత అఖిల్ ఏమో అజయ్ గురించి, ఓకే, బిందు అడిగితే బిందు గురించి మాత్రం నాకు చెప్తారు, బట్ బిందు అడిగితే బిందు గురించి ఏం చెప్పడు అనేసి అంటా ఉన్నారు. బాబా భాస్కర్ మాస్టర్ ఈ ఫస్ట్ వీక్ వచ్చినారు కాబట్టి ఆయనకు అందరూ నామినేషన్స్ వేస్తారు, నేనే వేస్తానని చెప్పేసి అఖిల్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట నటరాజ్ మాస్టర్ తో. దాని తర్వాత నటరాజ్ అనేది బాబా భాస్కర్, ఈ మాస్టర్ అనేది బాబా భాస్కర్ వచ్చి ఏమని చెప్పినాడు అంటే, అఖిల్ తో నీకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది, నువ్వు గేమ్ బాగా ఆడతావు, సో నువ్వు ఎట్లయినా సేవ్ అయిపోతావు అని చెప్పేసి నేను నామినేషన్ నుంచి తీయలేదు. బిందు అజయ్ మాట్లాడిన దాంట్లో నాకు కొంచెం నిజం కనిపించింది, చాలా ఆ పిల్ల ఎమోషనల్ గా అట్లా మాట్లాడే లోపల నాకు అది బాగా నచ్చింది అని చెప్పేసి బిందుది సేవ్ చేస్తున్నాడు. దాని తర్వాత మిత్ర వచ్చి కాఫీ తెచ్చిచ్చింది అనమాట, ఏది ఆ రోజు అఖిల్ కి కాఫీ తెచ్చిచ్చుంటే, అప్పుడు నేను నువ్వు నాకు కాఫీ పెట్టించడం నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తా ఉందా అని చెప్పేసి అఖిల్ వచ్చి పిల్లపేనేమి మిత్రాని అడుగున్నాడు. దానికి నాకు అంత ఏం లేదు అనేసి అంటే, దానికి అశు వచ్చి మిత్రాకి నాకు ఉండే ర్యాపో వల్ల నేను మిత్ర దగ్గర నుంచి కాఫీ తీసుకుంటానా, నువ్వే ఏమేమో ఊహించుకుంటానో అని చెప్పేసి అశుతో అన్నాడు. దాని తర్వాత నేను హమీదా దగ్గర పని చేయించుకుంటా, మిత్రాతో చేయించుకుంటా, హర్యానాతో చేయించుకుంటా, నీకేంటి ప్రాబ్లము ఏదన్నా అనేసి అడిగితే అశు వచ్చి వాళ్ళు మొహమాటంతో చేస్తారనేసి అనింది, నువ్వే క్రియేట్ చేస్తాను ఇవన్నీ, నువ్వు ఫస్ట్ సారీ చెప్పు అనేసి అన్నాడు. దాని తర్వాత హర్యానా మ్యాటర్లో నువ్వు అనవసరంగా దూరి పెంట చేసినావు, అంటే నామినేషన్ తర్వాత రోజు నామినేషన్ పడింది కదా అశుకి, సో అట్లా హర్యానా మిత్ర మధ్యలో జరిగిన మ్యాటర్లో నువ్వే అనవసరంగా దూరి పెంట చేసుకున్నావు అన్నట్టు చెప్పినాడు అనమాట. దానికి ఓ అని ఏడ్చుకుంటా ఉండింది, పోయి దూరం కూర్చొని అఖిల్ ఏం మాట్లాడినా కూడా అశు ఏడస్తానే ఉంటుంది. ఈ రోజు కూడా ఒక మ్యాటర్ జరిగింది, ఏదో కాఫీ డబ్బా అక్కడ పెట్టి ఎన్నిసార్లు తాగుతావు నువ్వు అనేసి అంటే టక్కర అట్లా పెట్టేసి ఇల్లేసి వెళ్ళిపోయింది. అడుగుతా ఉంటుంది ప్రతి దానికి, అఖిల్ ఏం మాట్లాడినా అడుగుతా ఉంటుంది అనమాట. 24 గంటలు అఖిలే ఎవరైనా వచ్చి నేను అలుగుతా ఉంటే నన్ను బుజ్జగించాలని కోరుకుంటాడు, అశు అలుగుతా ఉంటే అఖిల్ వెళ్ళగాల పోయేదానికి. దాని తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగిందిరా అంటే, వర్స్ట్ థింగ్, అశు వచ్చి బిందు గురించి వర్స్ట్ గా వల్గర్ గా మాట్లాడుతూ ఉండింది. అఖిలు, నటరాజ్ మాస్టర్, బిందు ముగ్గురు అశు ముగ్గురు కూర్చొని ఉన్నారు. కూర్చున్నప్పుడు బిందు గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏమని అందరు లాక్కొని పీక్కొని, వాళ్ళకి ఒక టాస్క్ వచ్చింది కదా, ఆ రోబోట్ టాస్క్, అదే ఏలియన్స్ ఆ మనుషుల టాస్క్, ఎవరికి వాళ్ళు పీకుంటా కొట్టుకుంటా ఉన్నారు. ఆ టైంలో ఆ పార్ట్ మధ్యలో అచ్చుపడింది అఖిల్ కి అన్నట్టు మాట్లాడుతూ ఉండింది అనమాట అశ్రు. అది చాలా వర్స్ట్ గా ఉంటుంది, బిందు హ్యాండ్ ప్రింట్ ఉంటుంది మధ్యలో పార్ట్ లో అని చెప్పేసి, అదే హైలైట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేది. సో వర్స్ అదైతే అసలు టాలరేట్ చేయబుద్ది కదా. ఓకే, అందరూ సరదాగా మాట్లాడుకుంటా ఉన్నారంటే ఓకే, బయట ఎట్లయినా మాట్లాడుకోవచ్చు, బయట నీ పర్సనల్, నా ఫ్రెండ్స్ నాకు పర్సనల్ గా ఉంటే కూడా నేను బయట నా ఫ్రెండ్స్ తో నేను కూడా అట్లే మాట్లాడతా, బట్ అక్కడ హౌస్ లో అన్ని కెమెరాల ముందు తోటి కంటెస్టెంట్ గురించి మాట్లాడడం నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. దాని తర్వాత శివ వచ్చి బాబా భాస్కర్ మాస్టర్ ఫెయిల్ సంచాలక్ అని చెప్పేసి అఖిల్తో చెప్తున్నాడు, బట్ సాయంత్రం ఫస్ట్ ఓటు వేయలేదు, దాని తర్వాత ఓటు మార్చుకొని సపోర్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత మిత్ర గోరు పోయింది, అబ్బా గేమ్ ఆడేటప్పుడు అయ్యో దేవుడా, గోరు పోయినా పళ్ళు జుయ్యి అన్నా పళ్ళు ఇరిగినా అది చాలా ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. గోరు ఎప్పుడైనా ఇరిగిపోతే ఎంత పెయిన్ ఉంటుందంటే అసలు తినలేము, నడవలేము, ప్రాణాలు పోతాయి గోరు పోయిందంటే మాత్రం. దానికి గోరు పోయింది, మిత్ర ఏడ్చింది, అది నాకు భలే ఇదైపోయింది. బట్ ఆ రోజు నేను స్ట్రీమ్ చూస్తున్నాను, స్ట్రీమ్ చూసినప్పుడు మిత్ర చాలా బాగా ఆడుతూ ఉన్నప్పుడు కొంచెం చిరాకు తెప్పిస్తూ ఉండింది మధ్య మధ్యలో, ఎక్కువ సంబంధం లేని పాయింట్స్ పాయింట్లెస్ గా మాట్లాడుతూ ఉండి, బట్ గేమ్ అయితే చాలా బాగా ఆడింది అనేసి అనిపించింది. హర్యానా, హమీదా అండ్ బిందు వీళ్ళ ముగ్గురు సూపర్ గా ఉన్నారు. బిందు అయితే ఎవరు వచ్చి ఏం చేస్తా ఉన్నా కూడా తిరిగి నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నన్ను ఇది చేసావు, నువ్వు నన్ను టార్గెట్ చేసావు అన్నట్టు ఒకరు వచ్చి ఫిజికల్ గా అయినా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేయకుండా చాలా బాగా ఆడింది. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ అయితే బిందు అనేసి చెప్పాలి, బికాజ్ హమీదా నా దృష్టిలో వర్స్ట్ పర్ఫార్మర్ అనేసి అనిపించింది. ఎందుకంటే మొన్న ఈ మిత్ర చేతికి రంగు పుయ్యాలి అని చెప్పేసి మిత్రం పండబెట్టేసి మిత్ర మీద ఎక్కి కూర్చున్నారు హర్యానా హమీదా,
ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బిందుతో పాటు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ మగపిల్లికాయలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒక్క చేత లాగి పాడేయచ్చు అరియానాని హమీదాని ఇద్దరిని మిత్రాన్ని సేవ్ చేసేదానికి వాళ్ళ టీమ్మేట్ ని సేవ్ చేసేదానికి, బట్ ఎందుకు ఆడపిల్లికాయలతో పోయి అట్లా చేసేదని చెప్పేసి అబ్బాయిలందరూ దూరం ఉన్నారు. దానికి అబ్బాయిలందరికీ ఇవ్వచ్చు అనేసి అనిపించింది. అండ్ ఆ పాయింట్ రైజ్ చేసింది కూడా అంటే గేమ్ లో అబ్బాయి అమ్మాయి అనేసి చూసుకోకూడదు, బట్ ఈ అమ్మాయిలు ఎట్టున్నారా అంటే ఎవరైనా వచ్చి తాకితే తాకినాడు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి దానికి వాళ్ళు దూరంగా ఉన్నారు. బట్ దట్స్ ఓకే. అక్కడ మిత్ర ఏదో ఇట్లా అన్నప్పుడు చేయి తగిలేదు, మిత్ర తగిలింది అనమాట హమీదకి. తగిలిన వెంటనే ఇట్లేసి అంటే తను కొట్టలేదు, కొట్టేలాగా ఇట్లేసి ఇట్లా మిత్రం లాగుతా ఉండేది. చాలా వర్స్ట్ గా అనిపించింది. అక్కడ ఎఫ్యూసీకే వర్డ్ కూడా యూజ్ చేస్తుండేది. సో ఐ ఫెల్ట్ ఈ రోజు చాలా మంది మిత్రాకి వర్స్ట్ పర్ఫార్మర్ ఇచ్చున్నారు, బికాస్ తను సిగ్గులేదు అన్న మాటకి, సిగ్గులేదు నన్ను టార్గెట్ చేస్తున్నారు అనే దానికన్నా పెద్ద మాట హమీద యూజ్ చేసింది ఎఫ్యూసీకే అని చెప్పేసి. దానికి మాత్రం ఎవరేమి ఇవ్వకుండా మిత్రాకి ఇచ్చింది. నాకు ఈ రోజు అంత కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. దానికి హౌస్ అందరూ గొర్రెల్లాగా ఆలోచించినారు అనేసి అనిపించింది. బెస్ట్ హౌస్ మేట్ ఎవరు, వర్స్ట్ హౌస్ మేట్ ఎవరు అని చెప్పమంటే బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు, వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అనేసి చెప్పున్నారు. టాస్క్ గురించి అడగలేదు బిగ్ బాస్. బెస్ట్ హౌస్ మేట్ ఎవరు అంటే అన్ని రకాలుగా బెస్ట్ హౌస్ మేట్ ఎవరు, అన్ని రకాలుగా వర్స్ట్ హౌస్ మేట్ ఎవరు అనేసి అడుగున్నారు. అది సరిగ్గా చేయలేదనేసి అనిపించింది. సో ఇంకా మాట్లాడదాం. ఈ రోజు ఏం జరిగిందా అంటే కోయో అనేసి ఒక పాటతో స్టార్ట్ అయింది. అది ఏం పాట ఏం సినిమా అనేది కూడా నాకు తెలియదు. దాని తర్వాత హమీద హెయిర్ కట్ చేస్తే లైఫ్ ఏ మారిపోతుంది అని చెప్పేసి మిత్ర ఇంకా అజయ్ మాట్లాడుకుంటా ఉన్నారు. అజయ్యేనా, అజయ్ అనుకుంటా. సో మిత్ర వచ్చి నా హెయిర్ ను కట్ చేసిన తర్వాత నేను ఆ వీక్ నామినేషన్స్ లో కూడా లేను అని చెప్పేసి హమీదతో చెప్తా ఉంది. అప్పుడు అప్పలోడి పేరేమి అజయ్ కూడా అడ్డే అంటా ఉన్నాడు అనమాట, నాది కూడా కట్ చేయనేసి ఏదో చెప్తా ఉన్నాడు. దాని తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. నటరాజ్ మాస్టర్ వచ్చి అఖిల్ కి బాబాకి సపోర్ట్ చేస్తాను అనేసి అంటా ఉన్నాడు. బిందు వచ్చి స్వాప్ చేస్తా అంటే స్వాప్ చేసుకుంటా ఉంటాను, ఒకసారి నటరాజ్ మాస్టర్ కి ఒకసారి బాబా భాస్కర్ మాస్టర్ కి ఒకసారి అనిల్ కి ఒకసారి శివాకి అట్లా వేస్తా ఉంటాను అనేసి అయింది. మిత్రకు వచ్చి ఎవరు సపోర్ట్ లేరనమాట. దాని తర్వాత బాబా అయితే ఏమన్నాడంటే ఆయన ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, అంటే అఖిల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, నువ్వు నాకే సపోర్ట్ చేయాలంటే లేదు అఖిల్ నాకు సపోర్ట్ చేశాడంటే నేను న్యాయంగా అడుగుతున్నాను, అఖిల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, తన కెప్టెన్సీ చూసినాము, నువ్వు మిత్ర కెప్టెన్ అవ్వలేదు కాబట్టి మిత్రాకి సపోర్ట్ చేసినా ఓకే, బట్ అఖిల్ కి మాత్రం సపోర్ట్ చేయకూడదు అన్నట్టు మాట్లాడాడు. బేసిక్ గా బాబా భాస్కర్ మాస్టర్ కి అఖిల్ కి ఏదో ఒక క్యాట్ వార్ అంటా కోల్డ్ వార్ జరుగుతా ఉంది. కానీ ఈ రోజు బాబా భాస్కర్ మాస్టర్ వల్లే అఖిల్ కెప్టెన్ అయినాడు, లేకపోతే 100% అనిలే కెప్టెన్ అయ్యేవాడు అనేసి నాకు అనిపిస్తుంది. అక్కడ సడన్ గా ట్విస్ట్ చేస్తున్నాడు బాబా భాస్కర్ మాస్టర్, ఎందుకనేసి నాకు అర్థం కాలే. అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది అనేసి అనిపించింది. ఎందుకంటే 4-5 రోజులుగా నటరాజ్ మాస్టర్ తోనే ఉన్నాడు బాబా భాస్కర్ మాస్టర్. బాబా భాస్కర్ మాస్టర్ కి నటరాజ్ మాస్టర్ అందరి మీద ఎక్కిస్తా ఉన్నాడు అనమాట. వాడట్లా, వీడిట్లా, అనిల్ ఇట్లా చేసినాడు, అట్లా చేసినాడు, అనిల్ మంచోడు కాదు, వాడు ఇట్లా చేస్తా ఉంటాడు అని చెప్పేసి మొన్న కూడా వర్స్ట్ గా అనిపించింది. మొత్తం 3 ఎపిసోడ్స్ కలిపి చూస్తున్నాను. హమీద అండ్ అనిలు ఇద్దరు అబ్బాయిలు అంటే లోపల గెస్ట్ లు వచ్చిన వాళ్ళందరూ అమ్మాయిలు అబ్బాయిలు కొంచెం క్లోజ్ గా ఉండండి అనేసి మాట్లాడుతా ఉండమని చెప్పినారు. దానికి హమీదాకి ఆల్రెడీ బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి అమ్మ అనే ఒక రిలేషన్ పెట్టుకుని అనిల్తో అట్లుంది అని చెప్పేసి చెప్పడం చాలా వర్స్ట్ గా అనిపించింది. అసలు ఎంత వర్స్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు నటరాజ్ మాస్టర్. వాళ్ళు ఏదో సరే అమ్మ కొడుకు అనే నిజంగానే అమ్మ కొడుకు కాకపోయినా కూడా సంబేర్ ద నాట్ లైక్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్ లాగా లేదు, బట్ ఆ మారిగా ఉంది, ఆ మారిగా చేసుకుంటా ఉన్నారు బికాస్ హమీద ఆల్రెడీ బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అనేసి చెప్పడం చాలా వర్స్ట్ అండ్ వల్గర్ గా అనిపించింది. అదంతా ఎక్కిచ్చి బాబా భాస్కర్ మాస్టర్ కి ఇంజెక్ట్ చేసి బాబా భాస్కర్ దానికి ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు అనిపించింది అనమాట నాకు నటరాజ్ మాస్టర్ చెప్పిన దానికి. దాని తర్వాత ఫస్ట్ అషు ఆల్రెడీ పోయిన వీక్ ఆ పిల్ల కెప్టెన్ అయినప్పుడే సంచాలకంగా కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది, వర్స్ట్ అంత డిజాస్ట్రస్ సంచాలక్గా చేసింది. మళ్ళీ ఈ రోజు సంచాలక్ ఇచ్చున్నారు అశుకి సంచాలక్ ఇచ్చింది అజయ్ అఖిల్ ని క్యాప్టెన్ చేసేదానికి ఏమోనేసి అనిపిస్తుంది బిగ్ బాస్ ప్రకారం. ఈ రోజు కూడా వర్స్ట్, అందరూ క్యాప్టెన్సీ టాస్క్ లో ఏమిరా అంటే ఒక డ్రమ్ లో కలర్ నీళ్ళు ఉంటే దాన్ని ఎత్తుకోపోయి అందరి బీకర్స్ లో ఫిల్ చేయాలి. ఎవరి దాంట్లో ఎవరి టెస్ట్ ట్యూబ్ లో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళే క్యాప్టెన్. అట్లా 5 రౌండ్స్ ఉంటే 5 పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరు హెల్మెట్ అవుతా ఉంటారు. దానికి ఫస్ట్ ఒక బీక్ వాళ్ళకి ఇచ్చిన గ్లాస్ లో బొక్కలు ఉంటాయి అనమాట, గ్లాస్ పోసుకొని తాళ్ళుగా ఉంటాయి, దాన్ని దాటుకొని పోయి అందరికి పోయాల. అది దాటుకొని పోయి పోసేదానికి వీళ్ళు అసలు 2 గ్లాసులు పెట్టుకుంటే నటరాజ్ మాస్టర్ ఏమి అనకుండా ఒకరు 1 గ్లాస్ పెట్టుకున్నారు, ఒకరు 2 గ్లాసులు పెట్టుకున్నారు. సో అది అన్ఫేర్ గా జరుగుతుంది అనమాట. ఎన్ని బొక్కలు ఉన్నా 1 గ్లాస్ కి పైన ఇంకొక గ్లాస్ కానీ మనం సపోర్ట్ గా పెట్టినామంటే ఖచ్చితంగా అది పోయి పోసేటప్పుడు కింద నీళ్ళు వచ్చి స్పిల్ అవ్వవు.
దాన్ని కొంతమంది పాటిస్తా ఉన్నారు, కొంతమంది దాన్ని పాటించకుండా పోతా ఉన్నారు. లాస్ట్ లో వచ్చి బిందు నాది మొత్తం బీకర్ లో బొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు కింద పడిపోతా ఉంది, నటరాజ్ మాస్టర్ గ్లాస్ మీద గ్లాస్ పెట్టుకుని పోయినాడు అంటే చాలా మంది పెట్టుకున్నారని చెప్పేసి అట్లా ఇట్లా చేరి అశ్విన్ నువ్వు ఫస్టే చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ తను వచ్చి మళ్ళీ ఫస్ట్ రౌండ్ డిస్క్వాలిఫై చేసేద్దాం మళ్ళీ చేద్దాం అనేసి అనింది. అక్కడ కరెక్ట్ గా గేమ్ తిరిగిపోయింది ఎందుకంటే ఫస్ట్ టైం ఆడినప్పుడు శివ ఎలిమెంట్ అయిపోయినాడు ఫస్ట్ రౌండ్ లో, కానీ డిస్క్వాలిఫై చేసి ఆ రౌండ్ ని మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకంటే అది అన్ఫేర్ రేషన్ అని చెప్పేసి అంటా ఉన్నారని చెప్పేసి మళ్ళీ రౌండ్ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ కొంతమంది ఒప్పుకోరు ఎందుకంటే అంత సేపు కష్టపడింది. ఇది యాక్చువల్లీ క్యాప్టెన్స్ కేమ్ టాస్క్ ఉండదు, ఆడాల్సింది కంటెస్టెంట్స్. హౌస్ మేట్స్ ఆడితే క్యాప్టెన్ లో ఎవరు విన్ అవుతారు అనేది డిసైడ్ అయ్యి ఉండేది. సో క్యాప్టెన్ కి ఏమి పోటీ లేదు, ఇదంతా హౌస్ మేట్స్ కే పోటీ అనమాట. సో అట్లాంటి టైంలో వాళ్ళందరూ అంత కష్టపడి చేసిన దానికి అశు వచ్చి మళ్ళీ తిరిగి అరౌండ్ డిస్క్వాలిఫై చేసి మళ్ళీ చేయడం అది అన్ఫేర్ డెసిషన్ అనిపించింది. అండ్ షీ ఆల్వేస్ ఫెయిల్డ్ యాజ్ అ సంచాలక్ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత అఖిల్ ఇక్కడ ఒక మ్యాటర్ చేస్తున్నాడు అనమాట. అఖిల్ కి అందరు ఎక్కువ పోస్తా, అందరు కాదు అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. హమీద వచ్చి అనిల్ కి పోస్తా ఉన్నింది, బిందు వచ్చి ఒకసారి బాబా భాస్కర్ కి, ఒకసారి శివాకి, ఒకసారి అభిలవర్ పేరేమి అనిల్ కి, ముగ్గురికి కలిపి కలిపి తిప్పి తిప్పి పోస్తా ఉన్నింది. హర్యానా వచ్చి బాబా భాస్కర్ మాస్టర్ పోస్తా ఉన్నింది. బట్ అన్నిటికన్నా ఇక్కడ ఈ గేమ్ లో బాగా ఆడింది నటరాజ్ మాస్టర్. ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా వచ్చి అఖిల్ కి పోస్తా ఉన్నాడు. నటరాజ్ మాస్టర్ అజయ్ ఇద్దరు కలిసి అఖిల్ కి పోస్తా ఉండే దాంట్లో ఇద్దరు మంచి ప్లేయర్స్, ఇద్దరు బాగా ఎక్కువ నిండుగా గ్లాస్ నిండుగా వచ్చి పోస్తా ఉంటే అఖిల్ బీకర్ లో ఫుల్ అయిపోతా ఉంటే ఎత్తి సగం మిత్రాకు పోస్తున్నాడు అనమాట. ఇక్కడ నాకు అఖిల్ బిహేవియర్ చాలా బాగా నచ్చింది. చాలా మంది బిందు పిఆర్ టీమ్ వాళ్ళు ఇంకా కొన్ని ట్రోల్ పేజెస్ అందరూ అఖిల్ వచ్చి అప్పుడెప్పుడో క్యాప్టెన్సీ టాస్క్ లో సరి వచ్చి ఎవరి కోసం, మహేష్ కోసమా ఎవరి కోసమో సరి మాట్లాడుతూ ఉంటే, ఎవరి కోసం హమీద కోసమా మహేష్ కోసమో సరి మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఒక క్యాప్టెన్సీ కంటెండర్ అయింది ఇంకొక క్యాప్టెన్సీ కంటెండర్ కి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు అన్నట్టు అఖిల్ మాట్లాడినాడు. బట్ ఇప్పుడు అఖిలే సపోర్ట్ చేస్తున్నాడు చూడు అన్నట్టు దాని ట్రోల్ దీనికి వేస్తా ఉన్నారు. బట్ దాని ఆ ప్రకారం పక్కన తీసేస్తే మిత్రాకి వాజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. మిత్ర నిన్న చాలా బాగా ఆడింది బట్ ఎవరు మిత్రాతో తనకి మంచి రిలేషన్షిప్ లేదు ఎవరికి అట్లా. బేసికలీ షీఈస్ వెరీ వెరీ ఇన్నోసెంట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. తను ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలియదు, అందరితో నార్మల్ గా ఉందామని అనుకుంటుంది. సో నోబడి ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హర్ కాబట్టి తను బాగా ఆడింది కాబట్టి మిత్రాకి సగం ఎత్తి పోస్తున్నాడు. అక్కడ నిజంగానే పెద్ద బాబు బంగారం అన్నట్టు అనిపించింది. మిత్ర వాజ్ ఆల్సో ఎమోషనల్ బికాస్ నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఒక క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యింది, న్యూ క్యాప్టెన్ అవ్వకుండా నాకు సపోర్ట్ చేస్తున్నావు అంటే దట్స్ గుడ్ థింగ్ అని చెప్పేసి అనింది. అక్కడ నాకు నిజంగానే అఖిల్ బిహేవియర్ బాగా నచ్చుండింది. ఇట్ వాస్ వెరీ పాజిటివ్ బిహేవియర్. దాని తర్వాత ఫస్ట్ రౌండ్ లో ఈసారి మిత్ర ఎలిమెంట్ అయిపోయింది బికాస్ మిత్ర హ్యాస్ లెస్. అండ్ సెకండ్ రౌండ్ లో ఎవరు ఎలిమెంట్ అయిపోయినారమ్మా, కానీ మిత్ర వెళ్ళిపోయింది కాబట్టి తనే అవ్వాలి అనుకున్నా. సో అఖిల్ వచ్చి ఆ తర్వాత చెప్తాను అనమాట, నేను యాక్చువల్లీ నేను మిత్ర ఉంటే మిత్రకు ఛాన్స్ ఇద్దాం అనేసి అనుకున్నా బికాస్ షీ వాజ్ నెవర్ ఎ క్యాప్టెన్, మిగతా వాళ్ళందరూ క్యాప్టెన్ అయి ఉన్నారు. కానీ మిత్ర ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఐ వాంట్ టు విన్, ఈసారి నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు, సో ఐ వాంట్ టు విన్ అనేసి అన్నాడు. బిందు వచ్చి బాబా భాస్కర్ మాస్టర్ కి కాకుండా అనిల్ కి మాత్రమే వేసుంటే అనిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేది, మళ్ళీ క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. అఖిల్ చెప్పిన రీజన్ ఏమిరా అంటే, నేను లాస్ట్ వీక్ కాకుండా దానికి ముందు వీకే క్యాప్టెన్ అయ్యాను, అంటే 2 weeks అయింది నేను క్యాప్టెన్ అయిన దానికి, సో ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేసే దానికి నాకు రైట్ ఉంది అనేసి చెప్పినాడు. బట్ అనిల్ ఏమిరా అంటే, ఎప్పుడో ఫస్ట్ వీకా సెకండ్ వీక్ ఆ టైంలో క్యాప్టెన్ అయినాడు కాబట్టి హీ షుడ్ హావ్ బీన్ గివెన్ అ ఛాన్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో బిందు వచ్చి బాబా భాస్కర్ మాస్టర్ కి కొంచెము, శివ కొంచెము ఇక్కడ కొంచెం వేసుకుంటా ఉండే లోపల అది వర్కౌట్ కాలేదనమాట. సెకండ్ రౌండ్ లో శివ వెళ్ళిపోయినాడు. సో శివ వెళ్ళిపోయిన తర్వాత అయినా బిందు వచ్చి కంటిన్యూస్ గా అనిల్ కి పోస్తుంటే, బిందు హమీద అనిల్ కి పోస్తుంటే అప్పుడు మేబీ అనిల్ కి కూడా ఛాన్సెస్ ఉండేదేమో క్యాప్టెన్ అయ్యేదానికి అనేసి నాకు అనిపించింది. కానీ దాని తర్వాత బాబా భాస్కర్ వెళ్ళిపోయినాడు, శివ వెళ్ళిపోయినాడు, లాస్ట్ కి అఖిలు అనిల్ ఇద్దరు మిగిలి ఉన్నారు. ఇక్కడ ఏమిరా అంటే, అఖిల్ ఆ మధ్యలో కూడా శివ వెళ్ళిపోయిన తర్వాత చెప్పినాడు అనమాట, నెక్స్ట్ నా ప్లాన్ ఏమిరా అంటే లాస్ట్ కి నేను బాబా భాస్కర్ మాస్టర్ ఉండొచ్చు. బాబా భాస్కర్ మాస్టర్ కి ఎవరు ఎక్కువ పోయారు కాబట్టి అనిల్ కి అయితే ముగ్గురు ఉన్నారు, హమీద శివ ఇంకా అభిలపేనేమి బిందు ముగ్గురున్నారు కాబట్టి లాస్ట్ కి బాబా భాస్కర్ మాస్టర్ నేను ఉన్నామంటే అప్పుడు నేనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఏదేదో ప్లాన్ వేసుకుంటాడు అఖిల్. ఎప్పుడు గేమ్ ప్లానింగ్ లోనే ఉంటాడు. సో అందరితో పోయి జెన్యున్ గా ఆడతాడు అఖిల్, అది నాకు బాగా నచ్చుతుంది. హీస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అనేసి అనిపిస్తుంది. సో అందరితో పోయి డీల్ పెట్టుకుంటా ఉన్నాడు, నాకు భయంకరంగా నిద్ర వస్తుంది టైం ఎంత బా 5:30. సో డీల్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అఖిల్. ఆ తర్వాత ఏం జరిగిందిరా అంటే నటరాజ్ మాస్టర్ ఓకే లాస్ట్ లో అనిల్ అఖిల్ మిగిలి ఉన్నారు కదా, అక్కడ కూడా వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తా ఉన్నారు. లాస్ట్ లో ఒక రవ్వ మాత్రమే మిగిలి ఉండింది అనమాట, అఖిల్ ని ఓవర్ఫ్లో అవ్వలేదు, ఇంకొక రవ్వ పడాలి అఖిల్ కంటే. అప్పుడు బాబా భాస్కర్ వచ్చి అనిల్ కి పోసుంటే అనిల్ గెలిచి ఉంటాడు, అఖిల్ కి పోసుంటే అఖిల్ గెలిచి ఉంటాడు. కానీ అఖిల్ కి పోసి అఖిల్ నే గెలిపించున్నాడు.
బాబా భాస్కరే చెప్పినాడు అఖిల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయినాడు కాబట్టి క్యాప్టెన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అనిల్ కి అనిల్ మీద బాబా భాస్కర్ కి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. మొత్తం చెడగొట్టినాడు నటరాజ్ మాస్టర్ అని చెప్పేసి అనిపించింది. సో అది అనిల్ వాళ్ళకు కూడా అర్థమైంది అనమాట, నటరాజ్ మాస్టర్ ఎక్కడో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, అందుకే నాకు పోయలేదు. లాస్ట్ నిన్న కూడా మార్నింగ్ టాస్క్ లో కూడా ఎవరు నిన్న మార్నింగ్ అనుకుంటా ఎవరు బ్యాక్ స్టాబింగ్ చేస్తారు ఎవరు ఇది అనేసి అన్నప్పుడు అఖిల్ కే వేస్తున్నాడు బ్యాక్ స్టాబింగ్ బాబా భాస్కర్ మాస్టర్, అయినా కూడా పోయి అఖిల్ నే విన్ చేస్తాడు అంటే దేర్ ఇస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ నటరాజ్ మాస్టర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని తర్వాత బెస్ట్ హౌస్ మేట్ ఎవరు వర్స్ట్ హౌస్ మేట్ ఎవరు అనేసి చెప్పమంటే వీళ్ళు బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు టాస్క్ లో వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అని చెప్తా ఉన్నారు. దాంట్లో వీళ్ళు చెప్పిన గేమ్ ఏమిరా అంటే అఖిల్ వచ్చి మిత్ర పేరు చెప్పినాడు ఎందుకంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది చాలా టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పేసి, అజయ్ అయితే శివ అని చెప్పినాడు ఎందుకంటే గేమ్ ఆడుతా ఉన్నాడు ప్లస్ క్యాప్టెన్ లాగా అవైలబుల్ గా ఉన్నాడు అని చెప్పేసి, బిందు అయితే హరియానా హమీదా అనేసి చెప్పింది బట్ లాస్ట్ లో డిసైడ్ చేస్తా అని చెప్పింది. అనిల్ కూడా హరియానా హమీదా మిత్ర వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పున్నాడు. బాబా భాస్కర్ అయితే హరియానా హమీదా కానీ అందులో హమీదా బాగా ఆడింది అనేసి చెప్పున్నారు. అశ్వ వచ్చి బిందు అనింది ఎందుకంటే ఏం చేసినా నేను ఎంత ఫిజికల్ గా వెళ్ళినా తన దగ్గర నుంచి నో కంప్లైంట్స్ అది నాకు బాగా నచ్చింది అనేసి అంది. బట్ నిజంగానే నాకు కూడా అనిపించింది ముగ్గురు ఈక్వల్ గా అన్నారు బట్ అందరూ నువ్వు అక్కడ కొట్టినావు ఇక్కడ కొట్టినావు ఫిజికల్ అయినా అనేసి అంటా ఉన్నా కూడా బిందు కింద పడిపోయింది అఖిల్ ఇట్లా ఇస్తే తోసినాడు కింద పడిపోయి కుర్చీకి తగులుకున్నా కూడా నువ్వు నన్ను తోసినావు అది ఇది అని చెప్పేసి ఈ కంప్లైంట్ చేయకుండా షీ వాజ్ వెరీ నార్మల్ దులుపుకొని మళ్ళీ ఎట్లా ఆడింది ఒళ్ళంతా దెబ్బలు కనిపిస్తూ ఉండింది బిందుకి. దాని తర్వాత హరియానా వచ్చి బిందు హమీదా బట్ దీనికన్నా ఇద్దరులో ఎక్కువ ఎవరు అంటే హమీదా అనేసి ఉంది. శివ వచ్చి బిందు శివ వచ్చి కొంచెం టాంటింగ్ మాటలు మాట్లాడుతున్నాడు అనేసి అనిపిస్తుంది. ఎక్కడో శివ వచ్చి అఖిల్తో ఫ్రెండ్షిప్ చేసేదానికి బిందును కొంచెం తగ్గించి మాట్లాడుతున్నాడేమో అనేసి అనిపించింది. బిందు పేరు చెప్పినాడు చెప్పి బాగా ఆడింది అనేసి చెప్తే అయిపోయి ఉండేది. ఇన్ని వీక్స్ ఆడేదానికన్నా ఈ వీక్ బాగా ఆడింది ఇన్ని వీక్స్ ఆడినట్టు అనిపించలేదరా నీకు అనేసి బిందు అడిగితే ఇన్ని వీక్స్ ఆడిన దానికన్నా ఈ వీక్ నువ్వు బాగా ఆడినావు ఎందుకంటే విజిబుల్ గా కనిపిస్తా ఉన్నాయి నీ దెబ్బలు అని చెప్పేసి ఇన్ని వీక్లు గేమ్ తీసుకొచ్చి రేపు ఎవరైనా నామినేషన్స్ లో మళ్ళీ శివానే అన్నాడు నువ్వు ఇన్ని వీక్స్ ఆడలేదని చెప్పి అని చెప్పేసి ఆ మాట తీసేదానికి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది శివ. కావాలనే ఏమన్నా ఇది చేస్తున్నాడేమో అని అనిపించింది అది నాకు నచ్చలే. బట్ బిందు వచ్చి వెరీ నార్మల్ గా మళ్ళీ శివతో చాలా నార్మల్ గా చాలా బాగా మాట్లాడుతూ ఉంది దట్స్ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ బిందు. మిత్ర వచ్చి అఖిల్ చెప్పింది ఏమంటే నాకు నువ్వు కాంపిటీషన్ ఉన్నా కూడా నువ్వు నాకు ఈ రోజు అది పోస్తున్నావు దట్స్ రియలీ గుడ్ ఆఫ్ యూ అని చెప్పేసి అక్కడ నిజంగానే అఖిల్ కి బెస్ట్ కంటెండర్ లాగా ఇచ్చి ఉండొచ్చు ఆ పాయింట్ మీద అని చెప్పేసి నాకు అనిపించింది. అది బెస్ట్ కంటెండర్ బెస్ట్ హౌస్ మేట్ అని చెప్పేసి అది ఇవ్వాల్సిన రీజన్ గేమ్ బాగా ఆడింది గేమ్ బాగా ఆడింది బెస్ట్ హౌస్ మేట్ వస్తారు చెప్పండి రా అంటే గేమ్ లో ఎవరు బాగా అన్నారని చెప్తారు మెంటలోళ్ళు. దాని తర్వాత నటరాజ్ వచ్చి మిత్ర అనేసి అన్నాడు. నటరాజ్ వచ్చి దానికి మిత్రనే అన్నాడు వర్స్ట్ పర్ఫార్మర్ కి మిత్రనే అన్నాడు బెస్ట్ పర్ఫార్మర్ కి మిత్రనే అన్నాడు. దాని తర్వాత హమీద వచ్చి లీడింగ్ సో షీస్ ద బెస్ట్ హౌస్ మేట్. దాని తర్వాత బెస్ట్ అదే బెస్ట్ హౌస్ మేట్ వచ్చి హమీద. దాని తర్వాత వర్స్ట్ హౌస్ మేట్ ఎవరు అంటే అఖిల్ వచ్చి హమీద అన్నాడు ఎందుకంటే నీకు హ్యాండ్ తాకినప్పుడు నువ్వు కొట్టడం నాకు నచ్చలేదు అని చెప్పేసి నిజంగా నాకు అది కూడా నచ్చలేదు ఇట్లా హ్యాండ్ తాకింది మిత్ర పెయింట్ కూర్చున్నప్పుడు నువ్వు మధ్యలో కూడా మనము ఇది ప్రోమోలో కూడా చూసి ఉండొచ్చు నన్నే కొట్టింది నేను తిరిగి కొడతా అని చెప్పేసి అదేదో రివెంజ్ గేమ్ లాగా అనేసి అనిపించింది హమీద్ అది నాకైతే నచ్చలేదు. అండ్ ఇక్కడ కూడా ఏం జరిగిందిరా అంటే చేయి తాకినప్పుడు ఇట్లా లాగి లాగి తిరిగి లాగతా ఉండింది గోర్లు పెట్టుకుని ఆ డ్రెస్ లాగేసి ఆ పిల్ల కండిషన్ ఏంది అదంతా కొంచెం పాపంగా కాకుండా కొంచెం క్రూరమైన కొంచెం క్రూయల్ గేమ్ అన్నట్టు అనిపించింది హమీద. అండ్ ఎఫ్యూసీకే వర్డ్ కూడా యూజ్ చేసింది ఫక్ యూ అన్నట్టు చేసి అది చేసింది అనమాట. దట్స్ బ్యాడ్ యాక్చువల్లీ. చాలా మంది ఈ వర్స్ట్ కంటెస్టెంట్ వచ్చి మిత్ర సిగ్గు లేకుండా నా మీద పడుతున్నారు అని చెప్పిన పాయింట్ ఇచ్చున్నారు. సిగ్గు లేదు అనే పాయింట్ కన్నా ఎఫ్యూసీకేయు అనే వర్డ్ చాలా పెద్దది అని చెప్పేసి నా ఫీలింగ్. సో అక్కడ నాకు ఎందుకు హమీద్ అనే వర్స్ట్ పర్ఫార్మర్ అనిపించింది బట్ వాళ్ళందరికీ తనే బెస్ట్ అనిపించింది. మిత్ర వచ్చి హమీదాకి సేమ్ రీజన్ తో ఇచ్చింది నాకు దెబ్బలు తగిలింది దెబ్బలు తినింది నేను అని చెప్పేసి. హరియానా వచ్చి మిత్ర అని చెప్పింది ఎందుకరా అంటే చచ్చిపోయినా పర్వాలేదు ఈ రోజు నేను మాత్రం తిరగను నేను మాత్రం కదలను అనేసి అనింది. అక్కడ నాకు భయం వేసింది ఏం చచ్చిపోయేంత గేమ్ ఏమి ఇవ్వలేదు బిగ్ బాస్ ఈ పిల్ల ఏమి ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి అనిపించింది అనేసి అనింది. దాని తర్వాత శివ వచ్చి మిత్ర అన్నాడు ఆ సిగ్గు లేకుండా అనే పాయింట్ వచ్చి నాకు నచ్చలేదని చెప్పేసి దానికి మిత్ర చాలా హర్ట్ అయింది అనుకుంటా ఎందుకంటే శివ పైన మిత్రకి ఒక మంచి గుడ్ ఫీలింగ్ మంచి కన్సర్న్ మంచి ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంది. సో శివ ఏం చేసినా కూడా తను అది పాజిటివ్ గా తీసుకోలేకపోతుంది అనేసి నాకు అనిపించింది. బాబా భాస్కర్ వచ్చి అశోక్ ఇచ్చున్నాడు ఎందుకంటే గేమ్ ఉండేటప్పుడు ఆడేది వేరు గేమ్ నిన్ను డిస్క్వాలిఫై చేసిన తర్వాత కూడా నువ్వు అట్లే ఆడున్నావు కాబట్టి లేదు అనేసి. అనిల్ వచ్చి మిత్రకి టంగు లూజ్ అవుతావు అని చెప్పేసి బిందు వచ్చి శివకి ఎందుకంటే తగులుతుంది అని తెలిసినా కూడా నువ్వు ఇట్లా ఇట్లా ఈడ్చుకుంటానే ఉన్నావు సో అది అట్లా ఆడినావు కాబట్టి నాకు నచ్చలేదు అని చెప్పేసి. అశోక్ వచ్చి హమీదాకి అగ్రెసివ్ అయింది నీకు చేయి తగిలితే ఇంకోరి మీద కోపం చూపించావు అనేసి దట్స్ ట్రూ సో
హమీదా అనేసి అనింది. నటరాజు వచ్చి హమీదా అనేసి ఫస్ట్ చెప్పి కొట్టేది నాకు మంచిగా అనిపించలేదని చెప్పి దాని తర్వాత మిత్రకు చెప్పినాడు నీతో ఈక్వల్ గా ఆడతా ఉన్నారు అందరూ కలిసి అందరు అమ్మాయిలు కలిసి బట్ నువ్వు వచ్చి అందరినీ టార్గెట్ చేస్తున్నావు అనేసి అన్నావు అట్లా నువ్వు తీసుకోకుండా మొత్తం గేమ్ అంతా బాగా ఆడి లాస్ట్ టార్గెట్ చేస్తున్నావు అనే మాటతో నువ్వు పోగొట్టుకున్నావు అని చెప్పేసి చేస్తున్నాడు. హమీదా వచ్చి మిత్రకు సారీ చెప్పింది విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఆ తర్వాత శివాకి ఇచ్చింది అనమాట. శివాకి ఇచ్చినప్పుడు ఏమైంది అంటే మనం ప్యాంట్ లో శివ ఇట్లా చేయి పెట్టుకునేది చూస్తున్నాం కదా, సో దాని మీద వచ్చింది. హమీదా ఇచ్చినప్పుడు నేను కూడా అనుకున్నా ఏంద్రా నిజంగా శివ ఇంత వల్గర్ గా బిహేవ్ చేస్తాడు, ఇంత వర్స్ట్ గా ఉంది, అసలు ప్యాంట్ లో చేయి పెట్టుకునేది ఏంది, దాని తీసి మళ్ళీ ఆ తాకుదురా అని చెప్పేది ఏంది, దట్స్ ద వియర్డెస్ట్ అండ్ వర్స్ట్ అండ్ వల్గరెస్ట్ థింగ్ అని చెప్పేసి నేను అనుకున్నా. దాని తర్వాత శివ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు బిందుకి. అప్పుడు మేబీ ఇది కూడా అయిండొచ్చు కదా అనేసి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చెయ్యి వచ్చి ఆ రంగు పోయకుండా లోపల ఇట్లా ప్యాంట్ లో దాచుకుందాం రా చెయ్యి అనేసి అన్నాడంట శివ. దాచుకుందాం అనేసి అన్నప్పుడు ఇట్లా దాచుకుని పోతా ఉంటే హమీదా వచ్చి ఏం చేస్తున్నారు అనేసి వచ్చి తొంగి చూస్తా ఉందంట. చూస్తా ఉన్నప్పుడు తాకుతురా అనేసి అన్నాడంట. అది చెప్పున్నాడు శివ. బట్ శివ అక్కడ యూజ్ చేసిన టెక్నిక్ ఓకే, ప్యాంట్ లో చేయబెట్టుకోవడం బదులు జోబులో చేయబెట్టుకోవడం చూపించుండొచ్చు. ప్యాంట్ లో చేయబెట్టుకుంటే అది ఆబ్వియస్లీ ఎవరు అది కొంచెం అంటే దట్స్ యువర్ ప్రైవేట్ పార్ట్, అక్కడ నువ్వు చేపెట్టుకుని తీసుకుంటే మళ్ళీ అక్కడ ఎవరు వచ్చి తాకుతారు, సో అది వచ్చి దట్స్ నాట్ ఎ గుడ్ స్ట్రాటజీ అనేసి అనిపించింది. గేమ్ ఆడడం ఇంపార్టెంట్ కాదు, ఎట్ట అన్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో అక్కడ శివ ఫెయిల్ అన్నట్టు నాకు అనిపించింది అనమాట. అట్లా చేయకుండా ఉండాల్సింది శివ అని చెప్పేసి నాకు అనిపించింది. అజయ్ వచ్చి బాబా భాస్కర్ ఇస్తున్నాడు, ఎందుకంటే నేను కలర్ రాసినా మాకు 3 పాయింట్లు వచ్చేవి బట్ మీరు సంచాలక వల్ల మాకు రాలేదని చెప్పేసి. దాని తర్వాత వర్స్ పర్ఫార్మర్ వచ్చి మిత్రాని ఎత్తుకొని జైల్లో వేస్తున్నాడు. అఖిల్ అంటా ఉన్నాడు లాస్ట్ టైం నేను క్యాప్టెన్ అయినప్పుడే నువ్వు జైల్లో ఉన్నావు, ఇప్పుడు నేను క్యాప్టెన్ అయినప్పుడే నువ్వు జైల్లో ఉన్నావు అని చెప్పేసి. సో అది అక్కడ వరకు జరిగింది అనమాట. ఆ తర్వాత అశు వచ్చి కాఫీ అంటే ఎన్నిసార్లు తాగుతాం అని చెప్పేసి అఖిల్ అని ఉన్నాడు. దానికి టక్కని మూత పెట్టేసి అట్లా టప్పటి వేసేసి లోపల పోతా ఉంది. అదే అఖిల్ ఏం మాట్లాడినా కూడా ఆ పిల్ల సీరియస్ అయిపోతుంది. దాని తర్వాత అఖిల్ వచ్చి బుజ్జగించాలనుకుంటుంది, నన్నే అందరూ బుజ్జగించాలనుకుని అఖిల్ మళ్లీ పోయి అశుని ఎందుకు బుజ్జగిస్తాడు. అది దాని తర్వాత మిత్రాకి అఖిల్ కి అంత బాండింగ్ ఎట్లా వచ్చిందని చెప్పేసి అశు అజయ్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. మిత్ర కోసం బయట పడుకుంటా అనేసి అనిందంట అశు. అది ఏదో కావాలని అనిందేమో మిత్ర కోసం అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఎల్లుండి నామినేషన్స్ ఉన్నాయి, లాస్ట్ వీక్ ఆల్రెడీ నామినేట్ చేసింది, సో ఇప్పుడు మళ్ళీ నామినేషన్స్ రాకూడదు అన్నట్టు నామినేట్ చేయలేదు అనుకుంటా కదా. హర్యానా నామినేట్ చేసింది, ఎవరు నామినేట్ చేసిన మిత్ర. సో నామినేషన్స్ లో పడకూడదు కాబట్టి ఏమన్నా బయట మంచి అనిపించుకోవాలి మిత్రతో ఉన్నట్టు బయట పడుకుంటా అని చెప్పేసి మళ్ళీ అనవసరంగా బయట పడుకుంటా అనేసి చెప్పినాను అన్నట్టు అజయ్తో చెప్తా ఉంది అనమాట అశు వచ్చి. దాని తర్వాత వాళ్ళిద్దరికి అంత బాండింగ్ ఎక్కడి నుంచి ఏర్పడింది నాకు అర్థం కాలేదని చెప్పేసి అశు అజయ్ మాట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళు బిందు శివ వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటా ఉన్నారు. బిందు శివ హమీదా హమీదా వచ్చి చెప్పింది ఈ రోజు మనతో ఉండింది మిత్ర, బట్ మన నామినేషన్స్ అప్పటి నుంచి తనతో వాళ్ళ టీమ్ తో క్లోజ్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవ్రీబడీ షాక్డ్, నేనే షాక్ అయిపోయినా ఏం నాకు ఇంత స్టాండ్ తీసుకుంటా ఉన్నాడు మిత్ర కోసం సడన్ గా ఏమైందని చెప్పేసి. సో అక్కడ లైవ్ లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కమెంట్ చేయండి ఎందుకు వాళ్ళిద్దరు అంత క్లోజ్ అయిపోయినారని చెప్పేసి. ఏదైనా రీజన్స్ ఉంటే నా పాయింట్ మీ పాయింట్ తో కాంట్రాస్ట్ ఉంటే దాన్ని కమెంట్ చేయండి, లేకపోయినా కమెంట్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ బటన్ అన్ని చేసుకోండి. రాత్రి లైవ్ వచ్చేదాన్ని ట్రై చేస్తా, ఒకవేళ నేను రాకపోతే రేపైతే అసలు రాలని బికాస్ ఐ హ్యావ్ షూట్, జబర్దస్త్ షూట్ ఉంది రేపు, సో నేను రాకపోవచ్చు. ఎల్లుండి మార్నింగ్ రివ్యూ చేసేదానికి ట్రై చేస్తా మాక్సిమం. అంతే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఎప్పుడు తిరిగి కలుస్తామో నాకు తెలియదు, అంతవరకు నా కోసం వెయిట్ చేయండి. బెల్ అకౌంట్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తాయి. అంతవరకు సైలెంట్ రావాల్సింది.